ఆయన క్లియర్గా చెప్పాడు. అది చూసుకున్న మాట్లాడే వాళ్ళు ఒక జోన్లో ఉండడం అనేది దేశానికి మంచిది కాదు అంటాడు. సో అది ఒక నిజమే అనుకున్న ఒక విశాఖపట్నం డివిజన్ మనం జోన్ హెడ్ క్వార్టర్ చేసుకుంటే విశాఖపట్నంలో ఒడిశా ఛత్తీస్గఢ్ అది కోర్ట్ హైవేస్తోని అనుసంధానం అయి ఉన్న సెక్షన్. సో వీటన్నిటి గతంలోనే రైల్వే పోరాటం గురించి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒకటి చెప్పదలుచుకుంటే ఏ పార్టీకి నేను అభిమానిని కాదు, ఏ పార్టీకి దురభిమానిని కాదు. ఈ విషయమై కొంచెం ఎక్కువ స్పందించింది డాక్టర్ టి సుబ్రహ్మణ్యం. ఆయన సుబ్రహ్మణ్యం గారు రైల్వే బోర్డు చైర్మన్ని పలు మార్లు కలవడం జరిగింది. రైల్వే బోర్డు రైల్వే మినిస్టర్ను కూడా ఖర్గే గారిని కూడా గతంలో కలవడం జరిగినప్పుడల్లా ఇది పాలసీ డెసిషన్ కాబట్టి క్యాబినెట్ దాకా పోవాలి, ఎవరు దీని మీద ఏం చేయలేదని చెప్పారు. ఇప్పుడు రైల్వే బోర్డు చైర్మన్ మారిన తర్వాత వారందరూ కూడా ఇదే చెప్పారు. నిన్నగా మొన్న సుబ్రహ్మణ్యం మొన్న రైల్వే బోర్డు చైర్మన్ అరుణేంద్ర రాయ్ కలవడం జరిగింది. కలిసినప్పుడు రైల్వే బోర్డు డెసిషన్ కాదు, ఇది పొలిటికల్ డెసిషన్ అని చెప్పాడు. మేము రికమెండేటరీ బాడీ మాత్రమే తప్ప మేమేమి దీని మీద డెసిషన్ తీసుకునేదానికి మాకు అవకాశం లేదని ఆయన తెలియజేశారు. అందుకని నిన్న ఒక డెలిగేషన్ వెళ్ళి మన రాజ్యసభ సభ్యులు కొంతమంది ఎన్నికైన రాజ్యసభ సభ్యులు కొంతమంది వెళ్ళి రైల్వే మినిస్టర్ సదానంద గౌడర్ని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన చెప్పాడు తప్పకుండా నేను విశాఖపట్నం జోన్ హెడ్ క్వార్టర్స్ గౌండే విధంగా నేను స్పందిస్తాను, ఎందుకంటే ఇది యూపీఏ ప్రభుత్వం కూడా ఇట్లాగే రికమెండ్ చేసింది విశాఖపట్నాన్ని జోన్ హెడ్ క్వార్టర్స్గా ఉండాలనే విధంగా. దానికి తోడు ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్ర విభజన బిల్లులో కొత్త రైల్వే జోన్ విశాఖ ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి